మాఘ అమావాస్య జాతర సందర్భంగా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో గుట్టపై వలసిన శ్రీ సీతారామచంద్ర స్వామి వార్లను శుక్రవారం రోజున ఉదయం వెములవాడ శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు శ్రీరాములు గోళి శ్రీనివాస్ ఘనంగా స్వాగతం పలికి అనంతరం దర్శనాలు కల్పించారు. ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచడానికి తన వంతుగా కృషి చేస్తారని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని వేడుకున్నారు. పరమయోగి హృది సన్ సర్వవ్యాధి నివారణం సమస్తాది దుర్క్షేయం దేవేంద్రదే దేవత సభాష్టరూప. మామిడిపల్లి గ్రామంలో మాఘమ అమావాస్య పరిదిన సందర్భంగా ప్రతి ఏటా ఘనంగా బ్రాహ్మణోత్సవం చేత ప్రత్యేకమైనటువంటి పూజలు బ్రహ్మాండమైనటువంటి జాతర ఆనవాయితీగా వస్తున్నటువంటి సందర్భంలో మామిడిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి అన్ని కుల సంఘాల పెద్దలు మామిడిపల్లి గ్రామంలో ఉన్నటువంటి అందరూ కలిసి సంయుక్తంగా దాంతోపాటు వేములవాడలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజస్వామి ఆలయం దత్తత తీసుకున్న తదుపరి కూడా కలిసి సంయుక్తంగా మరి వచ్చేటువంటి భక్తులకు ఈరోజు ఘనంగా ఏర్పాట్లు చేస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ అందేలా స్వామివారి దర్శనం శీఘ్రంగా కలిగే విధంగా తగు ఏర్పాట్లు చేయడం ఆనవాయితీగా వస్తుంది. సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండం కురిసి మరి రైతు వర్గంతో పాటు వారు పండించిన పాడి పంట బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా మరి తమ దైనందిన జీవితంలో ముందుకు సాగాల్సిన సందర్భంగా ఆ సీతారామచంద్ర స్వామిని ప్రార్థిస్తూ లోక కళ్యాణం జరగాలని ప్రార్థిస్తూ అందరికీ మామిడిపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి మాఘమ అమావాస్య జాతర పరిదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ ఆ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు అందించాల్సి ఈ సందర్భంగా అమ్మవారిని సీతారామచంద్ర స్వామిని ప్రార్థిస్తున్నాను. అందరికీ నా ఉదయం నమస్కారాలు.